పార్టీలలో అధినేతే సుప్రీం ఆయన మాటే పార్టీ నేతలకు వేదం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల్లోనూ ఇదే కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి ఉన్నా అంత ఏకపక్ష పార్టీ అనే విమర్శలు ఉన్నాయి ఏపీ సీఎం జగన్ కు ఎవ్వరి మాట విరని సీతయ్య అనే టాక్ ఉంది ప్రాంతీయ పార్టీలలో అధినేతే సుప్రీం ఆయన మాటే పార్టీ నేతలకు వేదం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల్లోనూ ఇదే కనిపిస్తుంది ఏకపక్ష పాలనే అన్న విమర్శలు ఉన్నాయి తెలంగాణలో కేసీఆర్ బెంగాల్లో మమతా బెనర్జీ ఢిల్లీలో కేజ్రీవాల్ అంతా సేమ్ సీన్ ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మరొక పరిస్థితి ఏపీ సీఎం జగన్ కు ఎవ్వరి మాట వినని సీతయ్య అనే టాక్ ఉంది వైసీపీలో జగన్ మాట వినకపోతే ఆ నాయకుడి పరిస్థితి అంతే అన్న ప్రచారం ఉంది గత 3 ఏళ్లుగా జగన్ పాలన చూస్తున్న వాళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు క్యాబినెట్ లోకి తీసుకోవడం 3 ఏళ్ల తరువాత మెజారిటీ మంత్రులను మార్చడం ఇవన్నీ జగన్ వ్యవహార శైలికి నిదర్శనమనే టాక్ ఉంది అంతా తానే వ్యవహరించే సీఎం జగన్ పార్టీపై క్రమంగా పట్టు కోల్పోతున్నారా ఆయన మాటలను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు కొన్ని రోజులుగా వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వంలో పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి సీఎం జగన్ ఆదేశాలను కొందరు వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది తాజాగా పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వర్క్ షాప్ లోనే ఈ విషయం బహిర్గతమైంది తన ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది గత నెలలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ ప్రజా ప్రతినిధులతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పార్టీ నేతలంతా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లాలని ఆదేశించారు అయినా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం చెప్పగానే సాగింది 11న కార్యక్రమం మొదలైంది దాదాపు 4 రోజులైంది అయితే ఇప్పటి వరకు 7 వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు ఇందులో మాజీ మంత్రులు ఆళ్ల నాని అనిల్ కుమార్ యాదవ్ రామిరెడ్డి ప్రతాపరెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వసంత కృష్ణ ప్రసాద్ శిల్ప చక్రపాణి రెడ్డిలున్నారు మరొక 65 మంది ఎమ్మెల్యేలు 10 రోజుల్లోపే జనంలోకి వెళ్లారు 20 రోజులకు పైగా గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన వాళ్లు 10 లోపే ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు 21 రోజులు తిరగగా కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 20 రోజులు జనంలోకి వెళ్లారు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు తప్పించుకున్నారు సీఎం జగన్ ఆవిడపెట్టారు ఈ లెక్కలే ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి సీఎం జగన్ సీరియస్ గా ఆదేశించిన దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు జనంలోకి సరిగా వెళ్లకపోవడం చర్చగా మారింది 7 ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా పాల్గొనకపోవడం విస్మయపరుస్తోంది జగన్ కు వీర విధేయులుగా చెప్పుకునే మాజీ మంత్రులు ఆళ్ల నాని అనిల్ కుమార్ యాదవ్లు ఒక్కరోజు కూడా జనంలోకి వెళ్లకపోవడం చర్చగా మారింది జగన్ చెప్పినా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా ఉందని గ్రహించిన ఎమ్మెల్యేలు ముందే జాగ్రత్తలు పడుతున్నారని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని అందుకే జగన్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రజలు తిరగబడతారనే భయంతో మరికొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు మొత్తంగా సీతయ్యగా చెప్పుకునే సీఎం జగన్ మాటలను వైసీపీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం చిన్న విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీకి ఇది డేంజర్ సిగ్నలే అంటున్నారు